ఆత్మీయ మిత్రులకందరికీ నమస్కారాలు. పుస్తక పరిచయం కార్యక్రమానికి స్వాగతం. ప్రధానంగా తిరుమల ఆలయానికి మనం వెళ్ళినప్పుడు ఆలయ ప్రాకారంపై మనకు చాలా రకాలైన తెలుగు, తమిళం, కన్నడ భాషలకు సంబంధించిన శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి శాసనాలు అన్నిటినీ కలిపి తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1930లోనే 7 సంపుటాలని ప్రచురించారు. ఆ శాసనాలన్నింటినీ పరిష్కరించి ఇప్పుడు మీకు ఈ పుస్తక పరిచయం కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి ఆలయ శాసనాలు అన్న ఈ సంపుటాలన్నింటినీ, ఇవి మొత్తం 7 సంపుటాలు, వీటిని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. 1930లో మొదటి ముద్రణగా వచ్చిన ఈ మొత్తం సంపుటాలు 1998లో రెండవ ముద్రణ పొందాయి. ఇవి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ కాపీలన్నీ 1998లో ముద్రణ పొందిన కాపీలు. ఇవి మొత్తం ఇందులో 1150 శాసనాలని సేకరించి వాటిని పరిష్కరించి వీటిని శాసన కాల నిర్ణయానికి అనుకూలంగా వాటిని మొత్తము విభజించి ఒక్కొక్క సంపుటంలో ఒక్కొక్క ఏ రాజుకాలంలో వచ్చిన శాసనాలను అట్లా వర్గీకరించి ఇందులో ప్రచురించడం జరిగిందనమాట. అట్లాగే ఇవి మొత్తం 7 సంపుటాలు. ఈ 7 సంపుటాలకు ప్లస్ ఒకటి అనుబంధంగా నివేదికను కూడా ప్రచురించారు. వీటిలన్నింటినీ క్రోడీకరించి ఏమున్నాయనేది ఒకటి రిపోర్ట్ కూడా దీంట్లో ఉందన్నమాట. వీళ్ళు చెప్పిన ఈ శాసనాల సంఖ్య గురించి వీళ్ళు ఈ ప్రచురణకర్తలు రాసిన ముందు మాటలు ఏం చెప్పారంటే, తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యంలోని దేవాలయాల గోడలపై ఉన్న శిలాశాసనాల ప్రతులను తయారు చేసి ప్రచురించాలని క్రీస్తుకం 1922 సంవత్సరం మే నెలలో ఆరంభించగా క్రీస్తుశకం 1927 మార్చి నెల వరకు 1060 శాసనాలు సేకరించడం జరిగింది. అందులో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోనివి 640 శాసనాలు కాగా 340 శాసనాలు తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయానికి సంబంధించినవి. ఇంకా మిగిలిన 80 శాసనాలు అక్కడ ఉన్న ఇతర దేవాలయాల నుండి సంపాదించబడ్డాయి. ఇంతవరకు సేకరించిన శాసనాలు ఏ ఏ రాజుల కాలానికి చెందినవో గుర్తించి ఆయా రాజుల వంశాల క్రింద క్రోడీకరించడం జరిగింది. క్రీస్తుశకం 800 నుండి 1500 వరకు ఉన్న మధ్యకాలంలో పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజవంశాలకు చెందిన శాసనాలకు ప్రతులను తయారు చేసి వాటి అనువాదంతో సహా ప్రచురణకు సిద్ధం చేయడం జరిగింది అని వీళ్ళు వివరణలో రాశారు. తిరుమల తిరుపతి దేవాలయాల శాసనాలను అధ్యయనం చేసి ఆలయ శాసనాల అర్థవిస్తారాన్ని 7 సంపుటాల్లో ప్రచురిస్తూ ఆలయ చరిత్రను గురించి వివరణ ఇచ్చే నివేదికను శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1929 ప్రాంతంలో రచించారు. రచించిన ఈ 7 సంపుటాలకు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన ముందు మాటలో ఏం రాశారో మీకు చెప్తాను. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల విచారణకర్త అయిన పూజ్యులు మహత్ ప్రయాగదాస్జీ వారి సమక్షాన దివాన్ పేష్కర్ అయిన మహారాజరాజశ్రీ శ్రీ దొరసామయ్యం గారు, వీరు ఇప్పుడు తంజావూరుకు డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు, అంటే 1929 ప్రాంతంలో సంబంధించి దేవస్థాన శాసనాలను పుస్తక రూపంలో ప్రచురించాలని ప్రతిపాదన చేయగానే అందుకు మిక్కిలి సంతోషించి 1921 సంవత్సరం అనుమతి ఇవ్వడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి మార్గం సులభమైంది. అంతేకాకుండా ప్రభుత్వ శాసన తజ్ఞుడు కీర్తిశేషులైన రావు బహదూర్ హెచ్ కృష్ణశాస్త్రి గారు ఇండియా ఆఫీస్ లైబ్రరీకి చెందిన డాక్టర్ ఎఫ్డబ్ల్యూ థామస్ గారితో తిరుపతికి వచ్చినప్పుడు శాసనాలకు సంబంధించిన శాస్త్ర విషయాలలో భవదీయునికి శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత ఈ కార్యక్రమం మహంతు గారి పర్యవేక్షణలో నా ద్వారా చేయించారు. నా ద్వారా అంటే శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసింది ఇది. ఈ విషయాన్ని తెలుపుతూ మహంతుల వారు రాసిన ఉత్తరానికి జవాబుగా మద్రాసు గవర్నమెంట్ తమ ఆమోదాన్ని తెలుపుతూ దయచేసిన ఉత్తర్వు జీవో నెంబర్ 610 తేదీ 14 జూన్ 1921 ప్రకారం
నేను మద్రాసులో దక్షిణ వలయం శాసనాల పురాతత్వ శాఖ ఉపనిర్దేశకుడి కార్యాలయంలో శిక్షణ పొందాలని ఆదేశం ఇచ్చింది. ఆ విధంగా సప్తమాస పర్యంతం జరిగిన శిక్షణా తర్ఫీదు కార్యక్రమం జయప్రదంగా ముగించుకొని 1922వ సంవత్సరం మార్చి నెలలో తిరుపతికి తిరిగి రాగానే తిరుమల తిరుపతి తిరుచానూరులో ఉన్న దేవాలయాల కుడ్యాల మీద శాసనాలకు నకళ్ళను తయారు చేయ ప్రారంభించాను. ఇలా సుమారు 650 శాసనాలకు సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని జాగృతగా అవలోకనం చేసుకొని ఈ దేవాలయాల్లోని శాస్త్రోక్త పద్ధతిలో జరిగేటువంటి దైనందిన పూజాది కార్యక్రమ విశేష వివరాలతో కూడిన నా నివేదిక ప్రథమ భాగం తయారు చేశాను. ఈ రికార్డులను పరిశీలించినప్పుడే కాక సేకరించిన శాసన సంచయాన్ని సమీక్షిస్తున్న సందర్భంలో కూడా అనేక చారిత్రక అంశాలు సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. ఆ సంఘటనలను కూడా దక్షిణ హిందూ దేశ రాజవంశీయులు ఆయా చరిత్రలతో సమన్వయపరిచి ఒక వివరణాత్మక చారిత్రక నివేదిక తయారు చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని వారు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన ముందు మాటల్లో రాయడం జరిగింది. సంపుటాల్లో శాసనాలను ఎలా పొందుపరిచారో చూద్దాం. ఇది రెండవ భాగం. సాలువ నరసింహరాయ టైం సంబంధించింది. క్రీస్తుశకం 1445 నుంచి 1504 వరకు ఇందులో శాసనాలు నమోదు చేయబడ్డాయి. అందులో ఎట్లా చేశారంటే మీరు చూస్తున్న భాగం అందులో తమిళ శాసనము ముందుగా దాని స్క్రిప్ట్ని ఇక్కడ చూపించారు. ఆ తర్వాత దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈ రకంగా మొత్తం అన్ని సంపుటాలు అనువాదమై ఉన్నాయి ఇంగ్లీష్ని. ఎవరైనా కానీ చదవడానికి వీలుగా తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏ శాసనమైన కూడా ఇట్లా ఇంగ్లీష్లోకి అనువాదం చేసి పొందుపరచడం జరిగింది. అట్లాగే ఈ శాసన సంపుటాల్లోనే ఆధారాలుగా మీరు చూస్తే అన్నమయ్య రాగిరేపుకి సంబంధించిన లిపి ఎట్లా ఉంది అనేది ఇట్లా ఆధారాలు కూడా నిబంధనలో చేర్చడం జరిగింది. ఈ శాసన ఇవన్నీ మనకి ఈ శాసన సంపుటాల్లో ఉపయుక్తంగా కనిపిస్తాయి. ఈ శాసన పాఠాల్లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ రాజేంద్ర చోళదేవుని పరిపాలన కాలంలో వేసిన శాసనం. ఇది శాసనం నెంబర్ 22గా ఉంది. దీనిలో ఈ దీపాన్ని వెలిగించే విషయానికి సంబంధించిన షరతులుకి సంబంధించిన అంశాలు అన్నమాట అందులో ఏమున్నాయనేది. ఆ తిరుమండియం సభవారు తిరుమలలో 24 దీపాలను వెలిగించడానికి డబ్బు తీసుకొని చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా 2 దీపాలను మాత్రమే వెలిగించి మిగతా 22 దీపాలను వెలిగించక కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో అధికారి రాజ్యాధికార ప్రతినిధి కొర్రమంగళం ఉడయ్యాన్ ఆయన దృష్టికి తీసుకురాబడింది. తీసుకురాబడితే అతడు విచారణ చేసి సభవారిదే తప్పని నిర్ధారించాడు. ఆ బాధ్యతల నుండి వారిని తప్పించి ఆ కర్తవ్యాన్ని దేవస్థానం వారే నిర్వహించవలసిందిగాను డబ్బును ఆలయానికి కట్టవలసిందిగాను తీర్మానం చేశాడు. ఇది ఒక శాసనము ఇందులో ఉంది. అట్లాగే విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు 7 పర్యాయాలు తిరుమలకి విచ్చేసినారు. విచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థాన శాసన సంచయంలో కృష్ణదేవరాయలకు మరియు అతని ఇద్దరు భార్యలు చిన్నాజీదేవి తిరుమలదేవులకి సంబంధించిన శాసనాలు సుమారు 50 దాకా ఉన్నాయి. శాసనాలు వేయబడిన తేదీలు గమనించినట్లయితే క్రీస్తుశకం 1513 నుంచి 1524 మధ్య కాలంలో ఇవన్నీ వేయబడ్డాయి. రాయల్ గారు తన ఇలవేలు పోయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తరచుగా తిరుమలకు వస్తూ ఉండేవారు. ఇలాంటి తరుణంలో వీరు చేసిన వివిధ దాన ధర్మాలు సమర్పణలు ఇంకనూ ముఖ్య పట్టణమైన విజయనగరం విజయనగర హంపి నుండి చేసిన దాన శాసనాలు ఇందులో నమోదు చేయబడ్డాయి అని చెప్పారన్నమాట. ఉదాహరణకు ఒక శాసనం వచ్చి మనకు తిరుమల దేవాలయం మొదటి ప్రాకారంలోని ఉత్తరపు గోడపై ఉన్న శాసనం. ఇది శ్రీకృష్ణదేవరాయల పట్టపురాణి గారైన చిన్నాజీ అమ్మవారు
తిరువేంగలనాథ దేవునికి నైవేద్యాన్ని పెట్టుటకై బంగారు గిన్నెను కానుకగా సమర్పించిన విషయాన్ని తెలియజేస్తుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థాన శాసన సంపుటాల్లో 3వ సంపుటంలో నెంబర్ 41లో చెప్పబడింది. అట్లాగే తిరుమల దేవాలయ మొదటి ప్రాకారంలో ఉత్తరపు గోడపై ఉన్న శాసనము ఇది కూడా శక సంవత్సరం 1434కు సంబంధించింది. శ్రీకృష్ణదేవరాయల పట్టపురాణి గారైన తిరుమలదేవి తిరువెంగళనాథుని నైవేద్యాల కోసం బంగారు గిన్నెను కానుకగా ఇచ్చాను. ఇట్లా శాసనాలన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు గారు తిరుమలకు 7 పర్యాయాలు విచ్చేసినప్పుడు వేసిన శాసనాలు మొత్తం శాసన పాఠాలు సమగ్రంగా ఇందులో చర్చించబడినాయి. అట్లాగే ఈ శాసనాలు అన్నిటినీ 7 క్రోడీకరించి ఇది రిపోర్టుగా ఒక నివేదికగా తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టులో ఏం చెప్పారంటే దీన్ని సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నమోదు చేసిన చరిత్రనంతా కలిపి దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాసనాలు ఒక నివేదికగా ఆంగ్ల మూలం వచ్చి శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉంటారు, అనువాదం వచ్చి శ్రీ డాక్టర్ కోరాడ రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఈ తెలుగు అనువాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 2017లో ప్రచురితం చేసినారు. ఇది గొప్ప వర్క్ అన్నమాట ఇదంతా. అట్లాగే ఈ సంపుటాలన్నింటినీ ప్రతులన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ప్రచురణల విభాగంలో దొరుకుతాయి. మనం అక్కడ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. అట్లాగే ప్రధానంగా టీటీడీ చేసిన ఈ బృహత్కర కార్యక్రమానికి నిజంగా టీటీడీ వారు అభినందనీయులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక బృహత్ ప్రయత్నం చేసింది. ఈ చారిత్రక సంపదను మనము ప్రతి తెలుగువారు కూడా వీటిని దాచుకోవాల్సినంత విలువైన సంపద. ఈ శాసన పాఠాలు చాలా విలువైనవి ఉన్నాయి, గొప్ప గొప్ప అంశాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ఈ ఇన్ని దాదాపు ఇప్పుడు ఇవి 7 సంపుటాలు ప్లస్ ఒక నివేదిక. ఈ నివేదిక మనకు తెలుగులో కూడా అనువాదం చేయబడి ఉంది. ఈ ప్రయత్నంలో ప్రచురణకర్తలుగా టీటీడీ వాళ్ళు చేసిన కృషి అభినందనీయము. వారికి నా తరపున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే తక్కువ ధరకు, అతి తక్కువ ధరకు దీనికి డిస్కౌంట్ కూడా ఇస్తుంది టీటీడీ. మీరు ఎవరైనా చరిత్ర పరిశోధకులు కానీ శాసనాల మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ ఉపయుక్తంగా ఉంటాయి. ఇది ఇవాళ మనకు పుస్తక పరిచయ కార్యక్రమంలో తిరుమల శాసనాల మీద వచ్చిన పుస్తకాలను మీకు పరిచయం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మరో మంచి పుస్తకంతో మరోసారి కలుద్దాం. ధన్యవాదాలు.